అందరికీ నమస్కారం. కదలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ 76 విందాం. తన కత్తిని అతని మెడ దగ్గరే ఆపేసిన సౌదామిని అతన్ని చూస్తూ ఆశ్చర్యంగా రావణ మహదేవ్ అంటూ అలానే ఉండిపోయింది. ఇంతలో రావణ్కి సంబంధించిన సైనికుడు ఎవరో సౌదామినిపై దాడి చేయడానికి కత్తి ఎత్తడంతో అది గమనించిన రావణ్ వెంటనే అతను ప్రతిఘటించి అతని కింద పడేసి కోపంగా, మన ప్రతాపం చూపించాల్సింది ఆడవారి మీద కాదు, ఆమె శత్రువు భార్య అయినా కూడా ఒక ఆడదే, అందుకే అది జ్ఞాపకం ఉంచుకుని పిల్లలపై, ఆడవారిపై, ముసలివారిపై పొరపాటును కూడా దాడి చేయడానికి ప్రయత్నించకండి అని చెప్పి సౌదామిని వైపు తిరిగాడు రావణ్. ఇంతలో రుద్రప్రతాపుణ్ణి ఓడించిన ఫణీంద్ర అతని మెడపై కత్తి పెట్టడంతో ఎక్కడి వారు అక్కడే ఆగిపోయి అతని సైన్యమంతా వారికి లొంగిపోయారు. ఫణీంద్ర కోపంగా, ఎక్కడి నీ కుమారుడు, మమ్మల్ని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక పిరికి వాళ్ళలా ఇలా మారువేషాల్లో కోటలోకి ప్రవేశించి అందరూ నిద్రించే సమయంలో అదును చూసుకుని ఇలా దాడి మొదలుపెట్టారా అని అడిగాడు. ఆ మాటలు విన్న రావణ్ తన మనసులో, అవకాశం దొరికిందని కాదురా, మీ ఇద్దరు కలియక ఆపడానికే ఈ దాడి మొదలుపెట్టామనుకున్నాడు కసిగా. ఫణీంద్ర కోపంగా ప్రతాపరుద్రుని ఒక తన్ను తన్ని, చెప్తావా లేదా, ఎక్కడిని కుమారుడు, వాడి నామధేయం ఏంటి అని అడిగారు అతని మెడ దగ్గర ఇంకాస్త ఒత్తిడి పెంచుతూ. దానితో అతని మెడ దగ్గర చిన్నగా రక్తం కారడం మొదలైంది. అయినా కూడా నోరు మెదపకుండా కోపంగా ఫణీంద్ర వైపే చూస్తున్నాడు. చూడు, నీ వల్ల ఇక్కడెవ్వరికీ ప్రయోజనం లేదు, నిన్ను చంపడం నాకు చిటికలో పని, అందుకే మర్యాదగా నీ కుమారుడు ఎక్కడున్నాడో వాడెవడో చెప్పు. మీ ఇద్దరూ ఏ వక్ర బుద్ధితి కోటలోకి ప్రవేశించారు, నీ కుమారుడు ఎందుకు ముందుకు రావడం లేదు, భయపడి పిరికివాడిలో దాక్కున్నాడా, వాడిని మరీ అంత పిరికి వెదవలా పెంచావా? అవును, నాకొక సందేహం, అసలు పిల్లలే కలగరని శాపం పొందిన నీకు ఈ కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఓ, అర్థమైంది. అప్పట్లో పెళ్లి కాకముందే రాజ్యం బయట తమకి చాలా ఖాతాలు ఉండేవంట కదా, ఆ ఖాతాల్లో ఒకటి పుట్టినవాడేనా నీ పుత్రరత్నం అని అడిగాడు వెటకారంగా రావణ్ణి బయటకు రప్పించాలనే ఉద్దేశంతో. అతని మాటల కోపంతో దవడ కండరాలు బిగుసుకొని కళ్ళు ఎర్రబడిపోయి చేతి పిడికిల్ని బిగించిన రావణ్ణి చూడగానే సౌదామినికి అనుమానం మొదలైంది. అతనే ఆ రుద్రప్రతాపుని కుమారుడేమోనని, దానితో ఆ రుద్రుని కుమారుడు రావణ్ కాకూడదని మనసులోనే కోరుకుంటోంది. ఇంతలోనే రావణ్ కోపంగా, ఈ కాపు నీ ప్రేలాపనులు అంటూ కోపంగా ఫణీంద్ర ముందుకొచ్చి నిలబడ్డాడు. ఫణీంద్ర అతన్ని అగాదిగా చూస్తూ, హో, అంటే నువ్వేనా ఈ రుద్రప్రతాపుని సక్రమపుత్రుడు కాని పుత్రుడివి అన్నాడు వ్యంగ్యంగా. దానితో రావణ్ ఫణీంద్ర వైపు ఉరిమి చూస్తోంటే ఐరేంద్రి కాస్త కోపంగా, యువరాజా, నీవి రాజ్యానికి కాబోయే మహారాజు, అలాంటి నీవే ఒకరు పుట్టుకు గురించి అపహాసం చేయడం అంత సబబు కాదని ఫణీంద్రను వారిస్తోంటే రావణ్ కోపంగా, ఎవరి రాజ్యానికి కాబోయే మహారాజు, నేను కూడా ఈ రాజకుటుంబానికి సంబంధించిన వాణ్ణు, అతనితో పాటు నాకు కూడా ఆ రాజసింహాసనంపై సమాన హక్కులున్నాయి, ఇంకా చెప్పాలంటే మీ కుమారుని కంటే నాకే ఎక్కువ హక్కులున్నాయి, ఎందుకంటే నేను ఈ రాజవంశ రక్తాన్ని పంచుకుని పుట్టినవాణ్ణు, కానీ నీ కుమారుడు కేవలం పూజల ద్వారా పుట్టినవాడు, అలా చూసుకుంటే ఆ సింహాసనంపై ఎక్కువ హక్కులు నాకే ఉన్నాయి అన్నాడు రావణ్. అది విని మహామంత్రి ఏదో మాట్లాడబోతుంటే సింహాసనం కోసం అంతర్యుద్ధం మొదలైందని గ్రహించిన ఐరేంద్రీదేవి ఈ విషయం శత్రురాజ్యాలకు పాకితే తమ రాజ్యానికి అంత మంచిది కాదని భావించి, ఆగండి మహామంత్రి అంటూ, కుమారా, నీ నామధేయం ఏంటి అని అడిగారు ఐరేంద్రి. దానితో రావణ్ కాస్త విసుగ్గానే, రావణ్ మహాదేవ ప్రతాప్ అన్నాడు. చూడు కుమారా, నీవు కూడా నా కుమారుని వంటి వాడివే, అందుకే చెప్తున్నాను, ఈ వేళ కాని వేళ ఈ ప్రసంగాలొద్దు. రేపు రెండో జామున మన పండితులు మంత్రివర్గం సమక్షాన అంతరంగిక సభ ఏర్పాటు చేయిస్తాను, అప్పుడు అందరం కలిసి ఈ విషయం గురించి చర్చించుకుని ఏది సరైందో అదే చేద్దాం. నీకు మాటిస్తున్నాను కుమారా, నేను ఏమాత్రం పక్షపాతం చూపించకుండా నీ పక్షాన కనుక న్యాయం ఉంటే నీకు అనుగుణంగానే నా తీర్పును ప్రకటిస్తాను, కావున అప్పటి వరకు ఎటువంటి గందరగోళం సృష్టించకుండా ఈ పూటకు మీరు ఇరువురూ వెళ్ళి మన అతిథి గృహంలో విశ్రాంతి తీసుకోండి అని చెప్పడంతో రావణ్ సరే అన్నాడు. మామూలుగా అయితే రావణ్ ఐరేంద్ర మాటలు పట్టించుకోకుండా రచ్చరచ్చ చేసుండేవాడు, కానీ సౌదామిని ముందు తను చెడు కాకూడదని ఆమె మాటలకు తలవంచాడు. తర్వాత ఎవరి గదులకు వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పటికే కాస్త తెల్లారిపోవడంతో
కాసేపైనా నిద్రించాలని అందరూ పడకేశారు. ముగ్గురు తప్పించి తన గాయాలకు మందు రాయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న రుద్రప్రతాపుణ్ణి చూస్తూ, ఛా, ఇలాంటి చేతకాని వెదవకు నేను ఎలా పుట్టానో. ఇప్పుడు వీడిని పట్టుకుని ఇంతమందిని ఎదిరించి నేను ఆ సింహాసనాన్ని పొందడం అంటే చాలా కష్టమే. అందులోనూ నా సౌదామిని ముందు మంచివాళ్ళ నటిస్తూ పొందాలంటే ఇంకా కష్టమైపోతుంది. ఇప్పుడు నాకు సింహాసనం ముఖ్యమా, సౌదామిని ముఖ్యమా అంటే రెండూ ముఖ్యమనే అంటాను. ఎందుకంటే ఏ అధికారం లేకుండా కాబోయే మహారాణి అయిన తన్ని నేను చేజిక్కించుకోవడం అనేది సాధ్యం కాని పని. కావున అధికారాన్ని నేను పొందితే సింహాసనంతో పాటు సౌదామిని కూడా నా సొంతం చేసుకోవచ్చు. ఈ పణీంతరం చంపేస్తే ఆ సింహాసనం నాకు చాలా సులువుగా దక్కుతుంది. కానీ వాడిని పీకల్లోతుల్లో ప్రేమిస్తున్న నా సౌదామిని మాత్రం నాకు దక్కదు. అందుకే రాజపట్టాభిషేకంలోగా వాడిపై సౌదామినికున్న ప్రేమను చంపేసి వాడిని కూడా చంపేస్తే ఒకేసారి నాకు ఆ సింహాసనంతో పాటు నా సౌదామిని కూడా దక్కుతుంది. ఇప్పటికైతే వారిద్దరినీ ఎలాగో ఒక్కటి కాకుండా ఆపేశాను. కానీ ప్రతిరోజు ఆపలేను కదా. అందుకే ఏదో ఒక ఆలోచన చేసి వీరిద్దరూ కొన్ని రోజులు ఒక్కటి కాకుండా ఆపాలనుకుంటూ దాని గురించి ఆలోచిస్తున్నాడు రావణ్. తన శయ్యపై అసహనంగా కూర్చుని రావణ్ గురించి ఆలోచిస్తున్న పణీంద్రను చూసి సౌదామిని అతని పక్కన కూర్చుని అతని భుజంపై చేయి వేస్తూ, ఆ రావణ్ గారి గురించి ఎక్కువ ఆలోచించకండార్యా, ఏం జరిగినా తర్వాత చూసుకుందాం. ఇప్పటికే యుద్ధరంగంలో యుద్ధం చేసి చాలా అలసిపోయారు, అందుకే కాసేపు విశ్రాంతి తీసుకోండి అని చెప్పి పణీంద్రను తన ఒళ్ళో పడుకోబెట్టుకుంది సౌదామిని. పణీంద్ర ఆమె నడుము చుట్టూ చేతులు బిగించి కళ్ళు మూసుకునే, వీడు నాకు పోటీగా రావడమే కాకుండా మన ఇద్దరం సంతోషంగా గడపాల్సిన అందమైన రాత్రిని రణరేగా మార్చేశాడు. అందుకే వాడి మీద నాకు పీకల దాకా కోపం వస్తుంది. లేదంటే ఈ వాటికే మనమిద్దరం అంటూ ఆమె పొట్టలోకి తన ముఖాన్ని దూర్చేస్తూ ఇంకాస్త బిగుతుగా ఆమెను చుట్టేస్తూ ఉంటే ఏది ఇప్పుడు ఎలా జరుగుతుందో మనం ఊహించలేం కదండి. అతను ఏమైనా కావాలని పనిగట్టుకుని మరీ మన ఇద్దరు కలియక ఆపడానికి కలవరం సృష్టించాడా ఏంటి? ఏదో అనుకోకుండా అలా జరిగిపోయిందంతే అంది సౌదామిని. దాంతో పణీంద్ర చటుక్కొని తలపైకెత్తి, నువ్వేంటి వాడికి వంత పాడుతున్నావు, కుంపతీసివాడు నీకు ముందే తెలుసా ఏంటి అని అడిగాడు ఒక కన్నరప పైకి లేపుతూ. ఇప్పుడు మీకు తెలియదని చెప్పినా ఎందుకలా చెప్పాను అని కూడా ఆలోచించకుండా మళ్ళీ నన్ను అబద్ధాలు కోరని అనేసి అనేస్తారు. అందుకే మీకు నిజం చెప్పేస్తున్నాను, అతను నాకు ముందే తెలుసు అంది సౌదామిని. దానితో పణీందర్ లేచి కూర్చుని, అవునా, కానీ ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఎలా పరిచయం నీకు అని అడిగాడు ఆశ్చర్యంగా. దానితో సౌదామిని, అది చెప్పాలంటే ముందు మీరు నేను ఎందుకలా యువరాడిలా నటించాల్సి వచ్చిందో అనేది వినాలి, కాబట్టి ముందది వింటానంటేనే ఇది చెప్తాను అంది సౌదామిని. దాంతో పణీంద్ర, ఏం అవసరం లేదు, నేను నీకు ముందే చెప్పానుగా, నువ్వు కానీ ఆ విషయం నాకు చెప్తే ఆ రోజు నేను నీ మీద నమ్మకం కోల్పోయినట్టే అని. అందుకే నేనేం విన్ను అంటూ పడుకోవడానికి సయ్యపైకి వెళ్ళిపోతుంటే సౌదామిని అతన్ని వెళ్ళనివ్వకుండా ఆపేసి అతని చేతిని తన తలపై పెట్టుకుంటూ, ఇప్పుడు మీరు నేను చెప్పేది వినకపోతే మీరు నన్ను నమ్మకపోవడం ఏమో కానీ నేను మాత్రం చచ్చినంత ఒట్టు అనేసింది సౌదామిని. దాంతో పణీంద్రకు చేసేదేం లేక, సరే చెప్పు అంటూ తను పడుకుని తన తలని ఆమె ఒళ్ళో పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. సౌదామిని అతని తలని మురుతూ చెప్పడం మొదలుపెట్టింది. మీకు తెలిసినట్టుగానే నా నామధేయం సౌదామినీదేవియే. అలానే మా తాతగారు నరసింహమూర్తి గారు. నేను ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన అమ్మాయిని. నేను పుట్టగానే అమ్మను కోల్పోయాను. అప్పటి నుంచి మా తండ్రి గారే మా అమ్మలేని లోటు నాకు తెలియకుండా ఎంత అల్లారుముద్దుగా నన్ను పెంచారు. ఆయన మా రాజ్యం అంటే త్రివేణి రాజ్యానికి సేనాధిపతులు. కావున ఆయన కార్యనిర్వహణకై ఆ రాజకోటలోనే ఎక్కువగా ఉండాల్సి వచ్చేది. దానితో నన్ను కూడా మా భీష్మహారాజు గారి అనుమతితో ప్రతిరోజు ఆ రాజకోటలోకి తీసుకెళ్లేవాళ్ళు. ఆ విధంగానే నాకు త్రివేణి పరిచయమై మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడిందంది సౌదామిని. దాంతో పణీంద్ర కళ్ళు తెరవకుండానే, మీ యువరాణి త్రివేణీదేవి ఆ సుమనోహనదేవియే కదా అన్నాడు. దాంతో సౌదామిని ఆశ్చర్యంగా, అరే అవును, ఆ విషయం మీకెలా తెలుసు అని అడిగింది. ఇందులో తెలియడానికేముంది, నువ్వు యువరాణివి కానప్పుడు నీకన్నా ఎక్కువగా అలంకరించుకుని మా ముందు తిరిగేదే సుమనోహన, తనే అవుతుంది కదా తమ యువరాణి. మా శేషవాహనుడు ముందే అన్నాడు ఆమెతో, నీ అలంకరణ చూస్తుంటే నువ్వే యువరాణిలా ఉన్నావని అన్నాడు పణీంద్ర. దానితో సౌదామిని నవ్వుతూ, అవునంట కదా,
త్రివేణి చెప్పింది నాకు అంటూ మళ్ళీ చెప్పడం కొనసాగిస్తూ, నాకు కత్తి తిప్పడం అంటే చాలా ఇష్టం. దానితో ప్రతిరోజు మా తండ్రిగా సాధన చేస్తూ ఉంటే ఎంతో శ్రద్ధగా ఆయన గమనించేదాన్ని. దానితో ఆయన నాకున్న ఆసక్తిని గమనించి నాకు కత్తి యుద్ధం నేర్పించడం మొదలుపెట్టారు. అలా అలా చాలా సంతోషంగా సాగిపోయేది నా జీవితం. కానీ ఒకరోజు శత్రువుల దొంగదెబ్బతో మా తండ్రి గారు నా 15వ ఏటే నన్ను వదిలి ఆ దేవుడి దగ్గరకు వెళ్ళిపోయారు. ఈ విషయం చెప్తున్నప్పుడు ఆమె గొంతు పూడుకుపోవడం గమనించి పణీంద్ర ఆమెను ఇంకాస్త గట్టిగా హత్తుకున్నాడు. నీకు నేనున్నాను అని భరోసా ఇస్తున్నట్టుగా. దాంతో సౌదామిని మళ్ళీ చెప్పడం ప్రారంభించింది. ఆ తర్వాత మా అమ్మ వాళ్ళ నాన్నగారు అంటే మా తాతయ్య నరసింహమూర్తి గారు నన్ను తమ ప్రాంతానికి తీసుకెళ్ళడానికి వచ్చారు. కానీ త్రివేణి నన్ను వదులుండలేక మా మహారాజు గారితో మాట్లాడి మా తాతయ్య వాళ్ళు నాతో పాటు ఆరాధ్యంలోనే ఉండడానికి మాకు అన్ని సౌకర్యాలు కల్పించి తాతయ్యను ఒప్పించారు. దానితో ఇక నేను ఆరాధ్యంలోనే తాతయ్యతో కలిసి ఉండిపోయాను. ఆ తర్వాత త్రివేణి మహారాజు గారిని ఒప్పించి తనతో పాటే నాకు కూడా యుద్ధ విద్య సకల నైపుణ్యాలలో తనతో పాటే సమానంగా నాకు కూడా శిక్షణ ఇప్పించింది. ఇక నేను నాకు వీలు కుదిరినప్పుడల్లా ఆ నదీ తీరానికి వస్తుండేదాన్ని. అలా వచ్చినప్పుడే ఒకరోజు నేను పాట పాడుకుంటూ ఉంటే మీరది విని నా గొంతు విని నన్ను ఇష్టపడ్డారని అంటుంటే, పణీంద్ర, గొంతు మాత్రమే కాదు నీ స్వరం విని నాలో కలిగిన ఎన్నో భావాలు, అలానే నీ గొంతు నాతో చెప్పిన ఎన్నో ఊసులు, ముఖ్యంగా నీ స్వరం నువ్వు నాదాని వన్న భావన కలిగించడం చేతనే నిన్నేను ప్రేమించాను అన్నాడు పణీంద్ర. హా మహాశయ, అదే అదే, అలా మీరు నన్ను ప్రేమించడం మొదలుపెట్టారు. నా కోసం రోజు ఆ నది దగ్గరకు రావడం మొదలుపెట్టారు. దానితో ప్రతిరోజు ఆ నదీ తీరంలో జలకాలాడడానికి వచ్చే మా యువరాణి చెలికెత్తలు మీరు ప్రతిరోజు అక్కడికి రావడం గమనించి మీ వేషధారణ కూడా మా రాజ్యం వారిలో అనిపించకపోవడంతో మీరెవరో ఆగంతకులని, వేగుల వారని, ఆకతాయిలని వివిధ రకాలుగా చెప్పారు మీ గురించి మాకు. అది విన్న త్రివేణి సైనికులకు చెప్పి మిమ్మల్ని బంధించి వేస్తానని అనడంతో మీరు మంచివారైతే అనవసరంగా కారాగారంలో మగ్గిపోవాల్సి వస్తుందని భావించి నేనే, మీరెవరో తెలుసుకుని మీరు నిజంగానే శత్రువులైతే అప్పుడు నేనే మన సైన్యాన్ని తీసుకెళ్ళి మిమ్మల్ని బంధించి తీసుకొస్తానని చెప్పి ఆ తర్వాత రోజు మీ దగ్గరకు వచ్చాను. ఆ తర్వాత మీతో తలబడుతున్న నాకు మీ స్పర్శ ఏదో తెలియని తీయని అనుభూతి కలిగించింది. పరాయి మగాడు ముట్టుకుంటే కలగాల్సిన గగ్గురుపాటికి బదులు తనవాడు ముట్టుకుంటే కలిగే తీయని భావన కలిగింది. మీ స్పర్శ కానీ మీ ఉనికి కానీ మీరు నావాడన్నట్టుగా అనిపించింది నాకు. అయినా కూడా అదేం పట్టించుకోకుండా మొండిగా మీతో తలబడుతున్న నాకు మీ ముఖం చూడగానే చాలా ఆశ్చర్యం కలిగింది. అదెందుకో మీకు ముందే చెప్పాను కూడా. ఆ తర్వాత మీ నుంచి తప్పించుకుని వచ్చిన నేను నా స్నేహితురాలైన త్రివేణితో మొత్తమంతా చెప్పేశాను, మీపై నాకు కలిగిన భావనలతో సహా. తనేమో నాది ప్రేమని, నేనేమో కాదని ఇలా వాదించుకుంటూనే ఆ విషయాన్ని అక్కడితో వదిలేశాం. కానీ ఊహించని విధంగా ఆ తర్వాతి రోజే మీరు మారువేషాలతో మా మహారాజు గారికి మాయమాటలు చెప్పి కోటలోకి ప్రవేశించారు. మీరు రాజుగారితో మాట్లాడిన సంభాషణ అంతా విన్న ఇద్దరు చిలికత్తెలు త్రివేణి వద్దకు వెళ్ళి నిన్నటి వ్యక్తులే ఇప్పుడు తమ యువరాజుతో వివాహం కొరకు మిమ్మల్ని పరీక్షించి మిమ్మల్ని తమ యువరాజుకి చేసుకోవడానికి వచ్చారని చెప్పారంట. దానితో త్రివేణికి మీరు తను పరీక్షించడానికి వచ్చారని మీపై కోపం, అలానే ఎక్కడ తన ప్రేమ తనకు దక్కకుండా పోతుందో అని భయం కలిగి అంటూ సౌదామిని చెప్తోంటే పణీంద్ర సౌదామిని వైపు చూస్తూ, ఆగాగు, ప్రేమనా? అంటే కొంపతీసి మీ యువరాణి ప్రేమించింది? పణీంద్ర సౌదామిని ఏమడగాలనుకుంటున్నాడో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఒక 3-4 రోజులు చిన్న అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను, ఎందుకంటే నాకు టైం అస్సలు అడ్జస్ట్ అవ్వడం లేదు. అందుకే కొన్ని రోజుల నుంచి టైంకి ఎపిసోడ్ సరిగ్గా పెట్టలేకపోతున్నాను. మీకు అర్థమవుతుందని, మీరు అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. చిన్న చిన్న అప్డేట్స్గా ఇచ్చిన 2-3 ఎపిసోడ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ 3 వరకు వాయిస్ రికార్డ్ చేసి తర్వాత ఎడిటింగ్ చేసి పెట్టడం వల్ల హెల్త్ కూడా కొంచెం ఇబ్బంది పెడుతోంది. ఐ హోప్ యు అండర్స్టాండ్. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.